హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు గణేష్. ఈరోజు ఈ వీడియోలో టాటా న్యూ నుంచి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు. మీకు ఆల్రెడీ ఒక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే మీకు చాలా ఈజీగా అయితే క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది. లేదు మీకు ఎస్బీఐ కానీ, లేదంటే వేరే యాక్సిస్ బ్యాంక్ కానీ, లేకుంటే ఎనీథింగ్ ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా మీరు దీన్ని అయితే అప్లై చేసుకొని మీకు ఈ క్రెడిట్ కార్డ్ని అయితే మీరు ఎర్న్ చేసుకున్న ఒక ఆపర్చునిటీని అయితే మీరు అంటే ఎర్న్ చేసుకోవడం అంటే ఏం లేదు, క్రెడిట్ కార్డ్కి ఎలిజిబుల్ అయ్యే ఒక ఆపర్చునిటీని అయితే మీరు తెలుసుకోవచ్చు. ఏంటి, ఎలా అప్లై చేయాలన్న నేను క్లియర్గా చెప్తాను. ఏం లేదు, మీకు టాటా న్యూ ఎన్ఏయూ, సో ఈ యాప్ వచ్చేటప్పుడు మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. సింపుల్గా వెళ్ళి ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మీ అకౌంట్ లేకపోతే కనుక టాటా న్యూలో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా నెక్స్ట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా అయితే హోమ్ పేజీలు అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే కిందే లోన్ అండ్ కార్డ్ అని ఉంటుంది, సింపుల్గా దానిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే మీకు వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్గా లోన్ అండ్ కార్డులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రెడిట్ కార్డ్ కోసం ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నారు, 10% ఆన్ టాటా న్యూ యాప్ అని చెప్పేసి, అంటే 10% క్యాష్ బ్యాక్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా కిందకు రండి, కిందకు వస్తే కనుక వీళ్ళు 1499 రూపీస్ అన్నది రియల్, అంటే ప్రతి ఇయర్కి ఇయర్కి మీకు మెంబర్షిప్ ఫీజు అయితే ఉంటుంది. సో జాయినింగ్ ఫీజు ఎటువంటి లేదు, కానీ యాన్యువల్ ఫీజు అన్నది 1500 రూపీస్ అయితే పర్ ఇయర్కి అయితే ఉంటుంది. లేదు ఇవి పోవాలంటే మీరు ఈ ఇయర్లో 3 లాక్స్ ఖర్చు పెడితే కనుక మీకు ఆ 1499 రూపీస్ అన్నది వేవ్ ఆఫ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఇక్కడ వీసా అండ్ రూపీ కార్డ్స్లో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ క్రెడిట్ కార్డ్ని. దీన్ని మీరు యూపీఐ కూడా లింక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏం లేదు, చెక్ మై ఎలిజిబిలిటీ అని ఉంటుంది, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ మార్క్ ఉంటుంది, అది ఎంటర్ చేసేసుకోండి. చేసేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్లోకి వెళ్ళండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేసి మీరు శాలరీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని అడుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టుకొని మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా ఎలిజిబిలిటీ చెక్ అయితే చేస్తుంది, కాసేపు ఆగండి. అయిన తర్వాత మీకు ఇంటర్నెట్ అంటే మీకు ఇన్కమ్ ప్రూఫ్ కింద వెరిఫికేషన్ అయితే చేయమంటుంది. ఒకటి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, ఇంకోటి ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి వెరిఫై చేయొచ్చు అంటుంది. నేను థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్లోకి వెళ్తాను. ఇక నా బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోమంటుంది, సింపుల్గా నేను నా ఎస్బీఐ గౌన్ ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్నాను. సెర్చ్ చేయండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సెర్చ్ చేస్తే మీకు స్టేట్ బ్యాంక్ వచ్చేస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కనెక్ట్ చేసేసుకోండి, ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసేసుకోండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్లోకి వెళ్తే ఈ విధంగా రిలాక్స్ అనేసి వస్తుంది. నా అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయితే అవ్వలేదు, ఎందుకంటే లో సిబిల్ స్కోర్ అయినా అవ్వచ్చు, లేదనుకుంటే నాకు ఆల్రెడీ చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే లోన్ ఉంది, సో లోన్స్ ఉండడం వల్ల నాకైతే క్రెడిట్ కార్డ్ అయితే వీళ్ళు అప్లై ఇవ్వట్లేదని చెప్తున్నారు. అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ నేను కొత్తగా క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోమని వీళ్ళైతే చెప్తున్నారు. ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఇన్ అప్లికేషన్, ఈ త్రీ రీజన్స్లో ఏదైనా అవ్వచ్చు అని చెప్తున్నారు. ఎవరైతే టాటా న్యూ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడైతే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటున్నారో ఇదే విధంగా చాలా తక్కువ ప్రాసెస్లో మీకైతే టాటా న్యూ క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది గైస్ ఇది హెచ్డిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. 1499 రూపీస్ అన్న ఛార్జెస్ అయితే ఉంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.